मोहर्रम अनि चेप्पि चेप्पवच्चुंडि मोहर्रम 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 अनि चेप्पि चेप्पवच्चु मोहर्रम अनेदि अरब्बुल क्यालेंडर लो ఒక నెల అని చెప్పి చెప్పవచ్చు అంటే మొహర్రం అనేది ఏంటి ఒకటే మాటలా ఒక మాసం మాసం అని చెప్పి చెప్పవచ్చు ఒక మాసం అని చెప్పి చెప్పవచ్చు మరి మొహర్రం పండుగను ఎందుకు జరుపుకుంటామో అనే విషయాన్ని కనుక మనం సాధారణంగా చూస్తే ఈ మొహర్రం పండుగ ఓకే అండి వీరత్వానికి ప్రతీకగా ఉంటుంది మొహర్రం పండుగ దేనికి ప్రతీకగా అండి వీరత్వముకు ప్రతీక మరియు మత సామరస్యానికి మత సామరస్యముకు కూడా ప్రతీకగా మనం భావిస్తాము అని చెప్పి చెప్పవచ్చు వీరత్వం మరియు మత సామరస్యానికి ప్రతీకనే ఈ మొహర్రం పండుగ అని చెప్పి చెప్పవచ్చండి మరి సాధారణంగా ఈ మొహర్రం పండుగ ఏ క్యాలెండర్లో మొదటి నెల అనే విషయాన్ని కనుక మనం చూస్తే ఏ క్యాలెండర్లో మొదటి నెల అనే విషయాన్ని మనం చూస్తే సాధారణంగా మొహర్రం అనేది హిజ్రా క్యాలెండర్లో మొదటి మాసం అని చెప్పి చెప్పవచ్చండి హిజ్రా క్యాలెండర్లో మొదటి మాసం హిజ్రా క్యాలెండర్లో మొదటి మాసమే ఈ మొహర్రం మాసం అని చెప్పి చెప్పవచ్చు హిజ్రా శకం అంటే మనకు సాధారణంగా ముస్లింల యొక్క సంవత్సరం ముస్లింల యొక్క క్యాలెండర్ని మనం హిజ్రా శకం లేదా హిజ్రా క్యాలెండర్ అనే పేరుతోటి పిలుస్తాము అని చెప్పి చెప్పవచ్చు హిజ్రా క్యాలెండర్ అనే పేరుతోటి పిలుస్తాము మరి సాధారణంగా మనం గమనించినట్టయితే అరబ్బులు అంటే అరబ్బుల క్యాలెండర్ అరబ్బుల క్యాలెండర్లో భాగంగా ఆర్ క్రీస్తు శకం 683వ సంవత్సరంలో ఈ హిజ్రా శకం అనేది ప్రారంభమైనట్లు చెప్తారు అదే అలా ప్రారంభమైనాక 61 సంవత్సరాలకు ఒక ముఖ్య సంఘటన జరుగుతుంది ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే ఇరాక్ దేశం అనే ఒక దేశం ఉంటుందండి ఇరాక్ అనేది ఒక దేశం ఉంటుంది అక్కడ అంటే ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే టర్కీ ఇరాను ఇరాక్ ఇవన్నీ ఒక ఏరియాలో ఉంటాయి ఇంచుమించు పక్కపక్కన ఉంటాయండి అయితే ఆ కాలంలో ఇస్లాం మతం గురించి ఒక మాట చూసినట్లయితే ఇస్లాం లేదా ముస్లిం ఓకే అండి అది చెప్పుకున్నట్లయితే ఇస్లాం లేదా ముస్లిం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త ఇతడు 570వ సంవత్సరంలో అరేబియాలోని మక్కా అనే ప్రాంతంలో జన్మిస్తాడు సౌదీ అరేబియా అరేబియాలోని మక్కా అనే ప్రాంతంలో 570వ సంవత్సరం డిసెంబర్ నెల 4వ తారీఖున జన్మిస్తాడు సరే 570వ సంవత్సరంలో జన్మిస్తాడు ఈ 570వ సంవత్సరంలో జన్మించిన మహమ్మద్ ప్రవక్తచే స్థాపించబడిన మతమే ఈ ఇస్లాం మతం ఇస్లాం అనగా అర్థం లొంగియుండుట ఇస్లాం మతస్థుల పవిత్ర గ్రంథం ఖురాన్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇస్లాం మతస్థులు సో ఇస్లాం లేదా ముస్లిం మతస్థులు 5 రకాల కార్యాలను నిర్వర్తిస్తారు ఐ మీన్ అంటే రంజాన్ మాసంలో నమాజ్ చేయడం జిహాద్ మతానికి సంబంధించి చావడం అదే మాదిరి జక్కాత్ పేదలకు దాన ధర్మాలు చేయడం అదే మాదిరి హాజ్ యాత్ర అంటే ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఏదో ఒకరోజు అంటే తన జీవితకాలంలో ఖచ్చితంగా ఏదో ఒకసారి అంటే ఒకసారి వీలైతే ఎక్కువసార్లు అయినా కావచ్చు ఖచ్చితంగా ఒకసారి మక్కాను సందర్శించాలి దానిని హాజ్ యాత్ర అని చెప్పేసి ఇట్లా ఉంటుండేయండి అంటే ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త సో అతను ఉన్నన్ని రోజులు అతను బతికినన్ని రోజులు ఓకేనా సరే ఓకే అతడు మక్కాలో జన్మిస్తాడు మక్కాలో ఇస్లాం మతాన్ని స్థాపిస్తాడు ఇతడు కొన్ని రోజులు ఏమంటారంటే కొన్ని రోజులు తనకు ఏదైతే కావాలి అనుకుంటున్నాడో అంటే తన అంతరాత్మ ఏదైతే కోరుకుంటుందో దానికి సంబంధించిన ఒక రకమైన తపస్సు చేస్తాడు అతడికి గాబ్రియల్ అని రాస్తాడండి కొన్ని పుస్తకాలలో గాబ్రియల్ దేవదూత ఇంకా కొన్ని పుస్తకాలలో జిబ్రాయిల్ దేవదూత అని రాస్తాడు సరే గాబ్రియల్ లేదా జిబ్రాయిల్ దేవదూత ఇతడికి అంటే ఇతడు దేవుని కోసం ప్రార్థిస్తుంటే నీవే దేవుడివి నువ్వే అల్లావు అనే భావనను కలిగిస్తాడు ఆ అల్లా భావనలను ప్రజలలోకి తీసుకెళ్ళడానికి కానీ స్థాపించిన మతమే ఇస్లాం మతం ఇతని యొక్క తొలి శిష్యులు ఇతని భార్య పిల్లలు అని చెప్పి చెప్పవచ్చు సో ఈ ఇతను ఖతీజా అనే ఒక వితంతువును వివాహం చేసుకుంటాడు సో ఆ మక్కా ప్రాంతంలో మొత్తం కూడా బహుదేవతారాధన ఉంది ఆ బహుదేవతారాధనను విమర్శిస్తూ ఇతడు మతాన్ని స్థాపించాడు సో ఇది నచ్చని ఆ ప్రాంత వాసులేమో అప్పటి వరకు బహుదేవతారాధకులుగా ఉంటారు ఇతడేమో ఏకేశ్వరోపాసన అని చెప్తున్నాడు ఆ ఏకేశ్వరోపాసన ఎవరు అంటే అల్లా అని చెప్పి చెప్తున్నాడు సో
ఏకేశ్వర ఉపాసన అని చెప్పితే వాళ్ళు నచ్చలేదు. సో దాంతో మహమ్మద్ ప్రవక్తపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే అతడు మక్కా నుంచి మదీనాకు పారిపోతాడు. సో ఆ అంశాన్ని మక్కా నుంచి మదీనాకు వెళ్ళడాన్నే మనం ఏమంటామంటే హిజ్రా శకం అనే పేరుతోటి పిలుస్తాం. హిజ్రా శకం లేదా హిజ్రా అనే పేరుతోటి పిలుస్తాం. సో దానికి పురస్కరించుకొని ముస్లింలు క్యాలెండర్ని తయారు చేసుకోవడం జరిగింది. ఆ రకంగా మహమ్మద్ ప్రవక్త తర్వాత అనేక మంది ఖలీఫాలు వచ్చారు. అనేక మంది వ్యక్తులు తామే ఇస్లాం మత ప్రతినిధులం, మహమ్మద్ ప్రవక్త ప్రతినిధులం అని చెప్పేసి ముందుకు వచ్చేసారు. సో అలాంటి వాళ్ళలో ఒక ప్రసిద్ధి చెందిన వ్యక్తి పేరే మనం ఏమంటున్నాము అనే సో అలాంటి ప్రతినిధులలో ఒక ప్రసిద్ధి చెందిన ప్రతినిధే అమీర్ మౌలానా అని చెప్పి చెప్పవచ్చు. ఏంటిదండి అమీర్ మౌలానా? అమీర్ మౌలానా అని ఒక వ్యక్తి అని చెప్పి చెప్పవచ్చు. అమీర్ మౌలానా, ఈ అమీర్ మౌలానా అనే వ్యక్తి ప్రతినిధి. ఓకే, ఇతడు ఏం చేస్తాడంటే తన వారసుడుగా నా మరణానంతరం నా వారసుడు ఎవరు అంటే ఎల్ డజ్ అని చెప్పేసి ప్రకటిస్తాడండి. ఎల్ డజ్ అని చెప్పి ప్రకటిస్తాడు. అయితే ఎల్ డజ్ అనే వ్యక్తిని తన ప్రతినిధిగా తన వారసునిగా అమీర్ మౌలానా అనే వ్యక్తి ప్రకటిస్తాడు. మరి సాధారణంగా ఈ విషయాన్ని ఒక వ్యక్తి వ్యతిరేకిస్తాడు. ఆయన పేరు ఏం పేరు అంటే ఇమాము హుస్సేన్. ఇమాము హుస్సేన్ అనే వ్యక్తి ఈయన యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. ఇమాము హుస్సేన్ అనే వ్యక్తి ఈ అమీర్ మౌలానా అనే యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు. సో దీనితో ఈ ఎల్డజ్ అనే వ్యక్తి ఈ ఇమాము హుస్సేన్పై కోపం పెంచుకుంటాడు, అంటే ప్రతీకారం పెంచుకుంటాడు, కోపం పెంచుకుంటాడు. కోపం పెంచుకొని ప్రతీకారం కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇలాంటి సమయంలోనే ఈ ఇరాక్ దేశంలో ఒక ప్రదేశం ఉంటుందండి, దాన్ని మనం ఏమంటామంటే కర్బాలా అంటాం, కర్బాల మైదానం, కర్బాలా. అయితే ఆ ప్రాంతానికి రప్పిస్తాడు ఎవరు, ఎల్డజ్. ఎవరిని? ఇమాం హుస్సేన్ను. నువ్వు ఇక్కడికి రా, నీ కుటుంబ సమేతంగా రా, ఎవరం ప్రతినిధులము అంటే ఎవరం ఇస్లాం మతానికి ప్రతినిధులము, నువ్వా నేనా అనే విషయాన్ని మాట్లాడుకుందాం అని చెప్పేసి రమ్మంటారు. ఆ రకంగా ఇమాం హుస్సేన్ వస్తాడు. ఇమాం హుస్సేన్ వచ్చాక ఇమాం హుస్సేన్ను రప్పిస్తారు, ఇతను అతని కుటుంబ సభ్యులందరూ వస్తారు. వచ్చిన తర్వాత ఏదో చర్చలు చేసి తర్వాత యుద్ధానికి పూనుకుంటారు. ఈ యుద్ధంలో ఇమాం హుస్సేన్ మరియు ఇతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు పాల్గొంటారు, ఎల్డజ్ మరియు అతని సైన్యం పాల్గొంటారు. ఇలా ఈ యుద్ధం అనేది 10 రోజుల పాటు జరుగుతుందండి. 10 రోజులు జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు. 10 రోజులు జరుగుతుంది, 10 డేస్ జరుగుతుంది. సో ఈ 10వ రోజున మనం ఏమంటామంటే అసూర దినం, అసూర దినం అనే పేరుతో పిలుస్తామని చెప్పి చెప్పవచ్చు. మరి ఈ 10 రోజులు అసూర దినం అని చెప్పి చెప్తున్నాము. మరి ఈ రకంగా ఇమాం హుస్సేన్ మరియు ఎల్డజ్ ఇద్దరు ఘోరంగా పోరాడతారు. ముఖ్యంగా ఈ ఇమాం హుస్సేన్ కుటుంబ సభ్యులు ఘోరంగా పోరాడతారు. ఇలా పోరాడుతున్నప్పుడే ఇమాం హుస్సేన్ సభ్యులకి ఆ రంగంలో నిర్బంధించేస్తారు, అంటే ఒక విశాలమైన కర్బాల అనే ప్రదేశంలో చుట్టూ నిర్బంధించేసి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఫైట్ చేసినా వీరత్వానికి శూరత్వానికి ధీరత్వం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి కనీసం ఆహార పదార్థాలు అందేటట్టు లేదు. అది పక్కకుంచితే నీరు కూడా, తాగునీటిని కూడా అందకుండా చర్యలు చేపట్టాడు. అంటే నీరును కూడా అందకుండా చర్యలు చేపట్టాడు ఈ ఎల్డజ్. దాంతో పాపం వాళ్ళు బాగా 10 రోజుల పాటు వరుసమటి కంటిన్యూగా భయంకరంగా యుద్ధంలో పోరాడుతూ చివరికి ఈ 10వ రోజున చనిపోవడం జరుగుతుంది. అలా మొత్తం ఎంతమంది చనిపోయారంటే 72 మంది చనిపోయారు. ఇమాం హుస్సేన్ మరియు అతని కుటుంబ సభ్యులు మొత్తం ఎంతమంది చనిపోయారంటే 72 మంది చనిపోయారని చెప్పి చెప్పవచ్చు. 72 అంటే మొదటి ఐఎన్సీ సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య. 72 అంటే మనిషి గుండె నిమిషానికి కొట్టుకునే అంశాల సంఖ్య, అంటే 72 సార్లు కొట్టుకుంటుంది. 72 అంటే వర్ధమాన మహావీరుడు 72వ సంవత్సరంలో మరణించడం జరిగిందండి. 72వ సంవత్సరంలో మరణించడం జరిగింది. 72 అంటే కర్బాల యుద్ధంలో, అంటే కర్బాల మైదానంలో జరిగింది కాబట్టి కర్బాల యుద్ధంలో మరణించిన ఇమాం హుస్సేన్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య 72 అని చెప్పేసి ఇలా మనం చెప్పుకోవచ్చండి. మరి సాధారణంగా ఈ మొహర్రం పండుగను గుర్తు చేసుకొని ప్రతి సంవత్సరం మొహర్రం పండుగ జరుపుకుంటారు. మనం ఈ మొహర్రం పండుగనే ఏమంటాము అంటే
పీర్ల పండుగ అనే పేరుతో కూడా పిలుస్తాము. మొహరం పండుగని ఇంకా ఏమంటామండి, పీర్ల పండుగ అనే పేరుతో కూడా పిలుస్తాము అని చెప్పి చెప్పవచ్చు. ఈ పండుగ సందర్భంగా హైదరాబాద్లోని షియా వర్గీయులు, షియా ముస్లింలలో కొన్ని ముఖ్యమైన వర్గాలు ఉంటాయండి, అవి ఏమిటి అంటే సున్నీలు, షియాలు, సూఫీలు అని చెప్పవచ్చు. సున్నీలు, షియాలు, సూఫీలు. సున్నీలు ఎలా భావిస్తారు అంటే ఇస్లాం మతంలోనే మేమే అత్యున్నత వర్గం వాళ్ళం, మేమే అత్యున్నతం అని చెప్పి భావిస్తారు. ఎగ్జాంపుల్, మొఘలులు సున్నీ మతస్థులు, అంటే ఇస్లాం ఇస్లామే ఓకే, మొఘలులు సున్నీ మతస్థులు. వాళ్ళు 1687 అక్టోబర్ నెల 3వ తారీఖున గోల్కొండపై, ఐ మీన్ హైదరాబాద్ రాజ్యంపై దండెత్తుతాడు. ఎవరైనా ఔరంగజేబు గోల్కొండపై 1687 అక్టోబర్ 3వ తారీఖున దాడి చేసి గోల్కొండ ప్రాంతాన్ని తమ రాజ్యంలో విలీనం చేసుకోవడానికి గల అనేక కారణాలలో ముఖ్యంగా రెండు కారణాలలో ఫస్ట్ రీజన్ ఏంది అంటే, ఈ హైదరాబాదు సంస్థానమును పరిపాలించే ముస్లింలు షియా ముస్లింలు అని చెప్పి భావించడమే. తాము సున్నీలం, షియాలు అంటే తక్కువ వారు అనే భావన అలా ఉండేది. సో ఆ రీజన్తో ఇస్లాం అంటే ఇస్లాంలో ఉన్న ఈ రెండు వర్గాలలో ముఖ్యంగా సున్నీలు అత్యున్నతమని భావించడంతో షియా వర్గాలపై దాడి చేశారు. దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం 1687 అక్టోబర్ 3 అనేసి. సో హైదరాబాద్లోని షియా మతస్థులు లేదా షియా వర్గం వారు ఈ మొహర్రం పండుగ రోజున తమ శరీరాన్ని ఇలా కోసుకొని, రక్తం అలా శరీరాన్ని కోసుకుంటారు, రక్తం వస్తున్నట్టుగా అలా కోసుకొని వాళ్ళు ఒక రకమైన ప్రదర్శన చేస్తుంటారు. ఒక రకమైన ప్రదర్శన అంటే ఎక్కడ ఏందండి, ధ్యానం చేస్తుంటారు. దేని ముందు, వేటి ముందు, పీర్ల ముందు. వాటిని పీర్లనే తెలంగాణలో కొన్ని ఏరియాలలో పీర్లు అంటారు, మరియు ఇంకా ఏమంటారండి, సవార్లు అనే పేరుతో కూడా పిలుస్తారు. సవార్లు, పీర్లు, సవార్లు అనే పేర్లతో కూడా పిలుస్తారు అని చెప్పి చెప్పవచ్చు. ఈ రకంగా మనకి మొహర్రం పండుగను నిర్వహిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పవచ్చు. అయితే ముస్లింలు మొహర్రం మాసంలో, మొహర్రం అంటే ఏంటండి, రోజా సంవత్సరమా, మాసం అంటే మాసం అని చెప్పుకున్నాం, మాసం అని చెప్పుకున్నాము. మరి ఈ మాసమును అశుభమైన మాసముగా, అంటే మంచి మాసం కాదు, అశుభమైన మాసం అని చెప్పేసి భావిస్తారు. అశుభమైన మాసం అని చెప్పేసి భావిస్తారు అని చెప్పి చెప్పవచ్చు. అశుభమైన మాసంగా భావిస్తారు. ఈ మొహర్రం మాసంలో ముస్లింలు వివాహాలు చేసుకోరు, గృహప్రవేశాలు చేయరు, కొత్త వస్తువులు, కొత్త వస్త్రాలను, కొత్త వేటిని కొనరు. ఎందుకు అంటే ఈ మాసమే అశుభమైన మాసం అని చెప్పి భావిస్తున్నప్పుడు, ఇక ఆ అశుభం చెడు అని భావిస్తున్నప్పుడు వాళ్ళు ఆ సందర్భంగా వాళ్ళు కొత్త వస్తువులను కొనడం కానీ శుభకార్యాలు నిర్వహించడం కానీ చేయరు అని చెప్పి చెప్పవచ్చు. ఓకే అండి, మరి ఈ రకంగా ఈ పీర్ల పండుగ గురించి మనం చూస్తున్నాము. మరి పీర్లు లేదా సవార్లు ఉండేవా నిలిపి ఉంచే ప్రదేశాన్ని మనం ఏమంటామంటే అషూర్ ఖానా అనే పేరుతో పిలుస్తుంటాము. దీనినే కొన్ని ఏరియాలలో పీర్ల సావడి అనే పేరుతో కూడా పిలుస్తుంటారు అంటే చెప్పవచ్చు. అంటే పీర్లు లేదా సవార్లు అంటాం కదండి, అవి ఉంచే ప్లేస్నే అషూర్ ఖానా లేదా పీర్ల సావడి అని చెప్పి చెప్తుంటాము. సాధారణంగా మొహర్రం పండుగ సందర్భంగా 9వ రోజు మరియు 10వ రోజు 9-10 రోజులలో ముస్లింలు ఉపవాసం ఉంటారు. ఎందుకు అంటే తాము నమ్మిన వ్యక్తి, ఐ మీన్ ఇమామ్ హుస్సేన్ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని, ఇమామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి చేకూరాలని ఈ 9-10 రోజులలో వీళ్ళు ఉపవాసం ఉంటారు అని చెప్పి చెప్పవచ్చు. ఈ పండుగను పురస్కరించుకొనే మనకు ప్రసిద్ధి చెందిన ఒక నినాదం కూడా ఉన్నదండి. అది ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే, ధర్మం కోసం పోరాడేటప్పుడు ప్రాణం గురించి ఆలోచించొద్దు అని చెప్పేసి మనకి ఫేమస్ కొటేషన్ ఉందని చెప్పి చెప్పొచ్చండి. నువ్వు ఏదైతే ధర్మం అని భావిస్తున్నావో ఆ ధర్మం కోసం ఫైట్ చేసేటప్పుడు, పోరాడేటప్పుడు ప్రాణం గురించి ఆలోచించొద్దు. అలా చివరి క్షణం వరకు అదే ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండాలి, అదే ధర్మ సాధన కోసం నువ్వు ఫైట్ చేస్తుండాలి.
అని చెప్పేసి ఈ సందర్భంగా వచ్చిన ఒక ప్రసిద్ధి చెందిన కొటేషన్ చెప్పి చెప్పవచ్చు. మరొకసారి చూడండి, నీవు ఏదైతే ధర్మం అని భావిస్తున్నావో ఆ ధర్మాన్ని సాధించడానికి, ఆ ధర్మం విజయం సాధించడానికి నీవు నీ ప్రాణం గురించి ఆలోచించొద్దు. కాబట్టి ఆ ధర్మ సాధన కోసం నువ్వు ఫైట్ చేయి అని చెప్పి చెప్పేదే ఈ మొహర్రం పండుగ యొక్క ప్రధానమైన ఉద్దేశం, లేదా మొహర్రం పండుగ యొక్క ప్రధాన నినాదం అని చెప్పి చెప్పవచ్చండి. మరి ఈ రకంగా మొహర్రం అనే పండుగను మనం చెప్పుకుంటాం. దీనినే మొహర్రం మాసం అనడంతో పాటు అశూర మాసం అనే పేరుతో కూడా పిలవచ్చు అని చెప్పి చెప్పవచ్చు. అశూర మాసం, అశూర మాసం, అశూర మాసం అనే పేరుతో కూడా పిలవచ్చు అని చెప్పి చెప్పవచ్చండి. ఈ రకంగా మనం మొహర్రం పండుగకు సంబంధించిన విషయాలను చెప్పుకోవడం జరుగుతుంది. కర్బాల మైదానం ఎక్కడుంది? ఇరాక్ దేశంలో ఉన్నది అని చెప్పవచ్చు. కర్బాల మైదానం ఇరాక్ దేశంలో ఉంది. కర్బాల యుద్ధం ఎవరెవరి మధ్యలో జరిగింది? ఎల్డజ్కు మరియు ఇమాం హుస్సేన్కు మధ్య జరిగింది అని చెప్పి చెప్పవచ్చు. కర్బాల యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 10 రోజులు జరిగింది అని చెప్పి చెప్పవచ్చు. కర్బాల యుద్ధంలో 10వ రోజున ఇమాం హుస్సేన్కు సంబంధించిన, అంటే ఇమాం హుస్సేన్ మరియు అతని కుటుంబ సభ్యులకు సంబంధించి మొత్తం ఎంతమంది మరణించారు అంటే 72 మంది మరణించారు అని చెప్పి చెప్పవచ్చు. మరి సాధారణంగా ఈ పీర్ల పండుగ రోజున మనకి హైదరాబాద్లోని షియా ముస్లింలు వాళ్ళు తమ యొక్క శరీరాన్ని ఇలా కోచుకుంటూ ఉంటారు. దాన్ని మనం ఏమంటాము అంటే మాతం అనే పేరుతో పిలుస్తామని చెప్పి చెప్పవచ్చు. ఏమంటారండి? మాతం, మాతం, మాతం అనగా ముహర్రం పండుగ సందర్భంగా హైదరాబాద్లో షియా వర్గీయులు లేదా షియా మతస్థులు తమ శరీరాన్ని కోసుకునే, అంటే కోసుకోవడాన్ని మనం ఏమంటామండి? మాతం అనే పేరుతో పిలుస్తాము. అదే మాదిరిగా చూస్తే మార్పియా, ఏంటిదండి మార్పియా, మార్పియా, మార్పియా అంటే సంతాప దినాలనే మనం ఏమంటామండి? మార్పియా అనే పేరుతో పిలుస్తాం. ఏ సంతాప దినాలు? ఈ 10 రోజుల సంతాప దినాలు ఉన్నాయి కదండి, 10 రోజుల సంతాప దినాలను మనం ఏమంటామంటే మార్పియా అనే పేరుతోటి పిలుస్తుంటామని చెప్పి చెప్పవచ్చండి. మార్పియా అనే పేరుతో పిలుస్తుంటాం. మాతం అంటే షియా వర్గీయులు తమ శరీరాన్ని కోసుకొని రక్తం చిందించడాన్ని మనం ఏమంటామంటే మాతం అనే పేరుతో పిలుస్తాం. రైట్స్ అండి, మాతం అని గుర్తుంచుకోండి, మార్పియా గుర్తుంచుకోండి. ఓకే అండి. అదే మాదిరిగా అశూర మాసం, ఈ అశూర మాసం అనే పదం గుర్తుంచుకోండి. నెక్స్ట్ హిజ్రా క్యాలెండర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 683 గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇరాక్ కర్బాల మైదానం, ఈ పాయింట్స్ ఉన్నాయి చూశారండి, ఇవి ముఖ్యమైన, ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. ఓకే అండి. నెక్స్ట్ ఎల్డజ్ వీళ్ళంతా కూడా ఓకే అండి. ఈ రకంగా మాసం వీరత్వం మత సామరస్యానికి ప్రతీక అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అనేది చూస్తే, ముహర్రం మాసం హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా భావించవచ్చండి. మనం ఇప్పటికీ చూస్తుంటాం భారతదేశంలో ఏవో కొన్ని స్వార్థపూరిత శక్తులు ఆయా మతాలను సంకుచిత భావనలోకి తీసుకెళ్లి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ మతం ఆ మతం అని కాదు, అన్ని మతాలు కూడా. మరి సాధారణ ప్రజలు మాత్రం అలా కాకుండా సాధారణంగా జీవిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ భూభాగంలో, అంటే ఎక్కువ శాతం, ఏవో కొన్ని ఏరియాలలో ఖచ్చితంగా కొన్ని కాన్సెప్ట్లు ఉన్నాయి, అవన్నీ మనకు తెలిసినవే. ఓకే, మరి సాధారణంగా మనం చూస్తే హిందువులు ముస్లింలు భారతదేశ స్వాతంత్రోద్యమంలో కూడా చాలా కాలం పాటు 1920 సంవత్సరం వరకు, సుమారుగా 1922 వరకు కూడా కలిసి పోరాడారు. తర్వాత కాలక్రమంలో విడిపోవడం జరిగింది. అందులో భాగంగానే పాకిస్తాన్ వేరే దేశంగా, భారతదేశం వేరే దేశంగా ఏర్పడిందనే విషయం మనందరికీ స్పష్టం, సుస్పష్టం. ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే హిందువులు ముస్లింలు ఐక్యమత్యానికి ప్రతీకగా ఏ పండుగను జరుపుకుంటారు అంటే మొహర్రం పండుగను జరుపుకుంటారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవచ్చు. హిందూ ముస్లింల ఐక్యతకు చిహ్నంగా జరుపుకునే పండుగనే ఈ మొహర్రం పండుగ అని చెప్పి చెప్తున్నామని చెప్పి చెప్పవచ్చండి. ఈ రకంగా ఇది మొహర్రం పండుగకు సంబంధించిన పూర్తి వివరాలు అని చెప్పి చెప్పవచ్చు.